6 months మేబీ స్లో ఫుడ్ తో పాటుగా ఇంకా టీతింగ్ ప్రాబ్లం అయితే స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళకి టీతింగ్ రావడం అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతుంది. సో కొంతమందికి లేట్ అవచ్చు, బట్ చిగుర్లు అయితే బాగా దుర్త పెడుతూ ఉంటాయి కదా, ప్రతిదీ కూడా నోట్లో పెట్టుకోవడానికే ట్రై చేస్తూ ఉంటారు. సో దాన్ని అయితే చాలా మంది ఆకలి తీరట్లేదు, ఆకలి తీరక అట్లా చేతులు పెట్టుకున్నారనుకుంటారు. సో అదంతా ఏం కాదు, వాళ్ళకి పళ్ళు రావడానికి ముందు చిగుర్లన్నీ కూడా అలా దురద పెడుతూ ఉంటాయి. సో దానికి సంబంధించిన టాయ్స్ కూడా వచ్చేసాయి ఇప్పుడు. సో దానికి సంబంధించిందే నేనైతే ఒక హెల్ప్ఫుల్ది అయితే తీసుకున్నాను. సో నేనైతే ఇది బేబీ ఫుడ్ ఫీడర్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇది యూజ్ చేయడం కూడా చాలా ఈజీ, ఇట్లా క్యాప్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ అయితే దీన్ని ఇట్లా లాక్ ఉంటుంది, లాక్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో దీంట్లో అయితే ఫ్రూట్స్ మనం ఏమైతే ఫీడ్ చేయాలనుకున్నాం, వాటర్ మిలాన్, బనానా, యాపిల్. యాపిల్లో కూడా రెండు రకాలు ఉంటాయి కదా, సో వాటర్ యాపిల్, పిండి యాపిల్ అని చెప్పేసి. సో ఆ పిండి యాపిల్ అనేది వేస్తే బేబీకి అదైతే బాగా హెల్దీ అండ్ ఈజీగా ఉంటుంది, దీంట్లో నుంచి వస్తుంది అనమాట. సో గ్రేప్స్, వాటర్ మిలన్, ఇలా మనం ఏ ఫ్రూట్ అయితే ఫిట్ చేయాలనుకున్నాం దాన్ని అయితే దీంట్లో వేసేసి ఇలా క్యాప్తో అయితే క్లోజ్ చేయడమే. సో ఈ హోల్స్లో నుంచి అయితే ఫుడ్ అనేది బేబీకి సక్ చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ వాళ్ళకి బైట్ చేయడానికి చిగుర్లకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో వాళ్ళకి దురదలుగా అనిపిస్తుంది కదా, సో అట్లాంటి టైంలో ఇది అనేది బాగా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి అయితే తీసుకున్నాను. మనం ఏ ఫ్రూట్ అయితే వేయాలనుకుంటున్నామో ఆ ఫ్రూట్ని అయితే ఫస్ట్ వాష్ చేసుకుంటాం కదా, బేబీ హైజీన్ చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి నెక్స్ట్ అయితే, సో గ్రేప్స్ అయితే వేయాలనుకుంటున్నా. సో గ్రేప్స్కి అయితే లైట్గా ఫస్ట్ పైన లైట్గా తోలైతే తీసిన, నార్మల్గా అయితే తినేసేయచ్చు బట్ వాళ్ళకి దీని ఫ్లేవర్ అనేది ఇష్టపడడానికి అన్నిటికీ కూడా హెల్ప్ అవుతుంది ఈ ఫీడ్, బేబీ ఫుడ్ ఫీడర్. సో నెక్స్ట్ ఇలా అయితే తోలైతే తీసేసుకొని దీంట్లో అయితే వేసుకుంటున్నాను అన్నమాట. సో నెక్స్ట్ ఇట్లా లాక్ క్లోజ్ చేయడమే. సో ఇప్పుడు ఇలా, సో ఇలా వాళ్ళు బైట్ చేసినప్పుడు ఆ పల్ప్, దాని ఫ్లేవర్స్ అనేవి వాళ్ళు ఇష్టపడడానికి కూడా హెల్ప్ఫుల్గా ఉండేది. సో మనం ఫుడ్తో పాటుగా ఫ్రూట్స్ యొక్క ఫ్లేవర్స్ని కూడా అలవాటు చేయడానికి, వాటి మీద ఇంట్రెస్ట్ని పెంచడానికి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంది ఇదైతే. బేబీ ఫుడ్ అండ్ ఫ్రూట్ ఫీడర్ని నేను ముఖ్యంగా ఫ్రూట్స్ టేస్ట్ని అలవాటు చేయడం కోసం తీసుకున్నాను. మనం ఇది లేకుండా కూడా పిల్లలకి ఫ్రూట్స్ టేస్ట్ అనేది అలవాటు చేయొచ్చు. చాలా కొన్ని ఫ్రూట్స్ని మాత్రమే పెట్టగలుగుతాం అన్నమాట, బనానా ఇలాంటివన్నీ పెట్టొచ్చు, బట్ పొమోగ్రనేట్ ఇలాంటివన్నీ కూడా సీడ్స్లా ఉంటాయి కదా, సో అవైతే గొంతులోకి వెళ్ళిపోయి పిల్లలకి కొలమారే ఛాన్స్ ఇలాంటివి ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా దీంట్లో వేసుకుంటే బేబీ హ్యాండ్కి ఇచ్చేస్తే వాళ్ళే ఇష్టంగా తినడం దానికి ట్రై చేస్తారు, అలవాటు పడతారు. వాళ్ళే సొంతంగా తీసుకొని తినడం వల్ల వాళ్ళకి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుందన్నమాట. సో మనం ఇది ఇవ్వడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది, వాళ్ళకి చిగుర్లు అనేవి దురదలు పెట్టేటప్పుడు దీన్ని బైట్ చేస్తూ ఉంటే సంథింగ్ ఏదో ఫ్లేవర్ టేస్టీగా నోట్లోకి వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. సో వాళ్ళకి చిగుర్లు దురదలు కూడా తగ్గుతాయి అండ్ ఫ్రూట్ టేస్ట్కి అలవాటు పడడం కూడా ఈజీగా ఉంటుంది. అండ్ దీన్ని మైల్డ్ సోప్తో అయితే వాష్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఇది ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్ అవుతుంది కదా, సో దీన్ని అయితే కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో ఒక 5 మినిట్స్ సోక్ చేసేసి తీసేసుకోవడమే అనమాట. సో మనం వాటర్లో వేసి మిల్క్ బాటిల్స్ని బాయిల్ చేసినట్టుగా వీటిని చేయకూడదు అనమాట, చేస్తే షేప్ అవుట్ అయిపోతాయి, యూజ్ చేసుకోవడానికి మంచిగా ఉండదు నెక్స్ట్ టైం. ఇంకా నేనైతే ఇక్కడ బేబీకి చేతికి ఇచ్చేసాయనమాట ఫ్రూట్ వేసి. సో తను సొంతగా చేత్తో పట్టుకొని హ్యాపీగా బైట్ చేస్తూ తింటుంది. సో తనే సొంతగా ఫీడ్ చేసుకోవడం వల్ల యాక్టివిటీలో ఉండేసి సో హ్యాపీగా త్వరగా అనేది అలవాటు పడిపోతారనమాట. అండ్ మనం కొన్ని ఫ్రూట్స్ని అయితే ఫీడ్ చేయలేము కదా, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మిలోన్, అవి ఎలా పెట్టినా సరే ఎంతో కొంత అమౌంట్ గొంతులోకి వెళ్ళిపోతూ ఉంది. సో అలాంటప్పుడు ఇదైతే హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే నేను 6 మంత్స్ బేబీ ఫుడ్ వీడియోలో కొన్ని అయితే మిస్ చేసాను అనమాట. సో నాకైతే కామెంట్ సెక్షన్లో అర్థమైంది, ఒక సిస్టర్ కామెంట్లో అడిగిందనమాట బేబీకి ఫుడ్ పెట్టిన తర్వాత వాటర్ తాగిపిస్తున్నారా లేదా అని చెప్పేసి. మనం ఫుడ్ అయితే ఎలా స్టార్ట్ చేస్తామో ఖచ్చితంగా వాటర్ కూడా సేమ్ అలానే స్టార్ట్ చేయాలి, సాలిడ్స్తో పాటు వాటర్ కూడా. కాకపోతే వాటర్ని బాగా బాయిల్ చేసుకొని కూల్ అయిన తర్వాత తాగిపించాలి, అప్పుడే జలుబు అనేది చేయకుండా పిల్లలకి ఫ్రీగా ఉంటుంది. అండ్ స్టార్టింగ్లో కొంచెం జలుబు చేయొచ్చు కొత్తగా వాటర్ పట్టేటప్పుడు.
నెక్స్ట్ వచ్చేసి బేబీకి ఏ ఫుడ్ని స్టార్ట్ చేసినా సరే అట్లీస్ట్ 5 to 7 days వరకు దాన్నే కంటిన్యూ చేయాలి. డే బై డే మారుస్తూ ఉండకూడదు. ఆ ఫుడ్ టేస్ట్కి అలవాటు పడడానికి వాళ్ళకి 2-3 days టైం అయితే పడుతుంది కదా. సో అలా 1 week తర్వాత ఇంకొక ఫుడ్కి చేంజ్ చేయడం అలా అయితే చేయాలి. అండ్ 6th month బేబీలో కందిపప్పు ఇవన్నీ అరగవు అన్నమాట. సో పెసరపప్పు మాత్రమే చాలా బెస్ట్. అది కూడా 6th month ఎండింగ్కి పెసరపప్పు ఇవన్నీ పెట్టడమే చాలా బెటర్. ఈ కందిపప్పు ఇవన్నీ ఇప్పుడే యూజ్ చేయడం అంత సేఫ్ కాదు. అండ్ పిల్లలు కొన్ని ఫుడ్స్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మోక్ష అసలు అంత ఈజీగా రాగి పిండిని, రాగిజావ అసలు యాక్సెప్ట్ చేయలేదు. గగన్కి అదంటే చాలా ఇష్టం, చాలా ఈజీగా యాక్సెప్ట్ చేసింది. బట్ 2-3 days అయితే టైం తీసుకుంది. 4th day యాక్సెప్ట్ చేసి తీసుకుంది. సో అలా వదిలేసేయకుండా కొంచెం టైం తీసుకోండి. అయినా కూడా యాక్సెప్ట్ చేయట్లేదంటే వాళ్ళు మంచి మూడ్లో హ్యాపీగా ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పుడు కూడా యాక్సెప్ట్ చేయకపోతే కొంచెం గ్యాప్ ఇచ్చి 10 or 15 days తర్వాత ఇంకొకసారి ట్రై చేసి చూడాలన్నమాట. అండ్ 6 months బేబీకి నేను ఇక్కడ చూపించే చాట్లో ఉన్న ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రెయిన్స్ సరిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ వీడియోలోనే మోక్షది 6th month ఫోటోషూట్ కూడా ఇంక్లూడ్ చేశాను అన్నమాట. సో మోక్షకి అన్నప్రాసం చేశాను కదా, సో ఇప్పుడైతే తనకి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా స్లోగా అయితే అలవాటు చేస్తున్నాము. అందుకనే చెఫ్ థీమ్ పెట్టేసి అయితే తీశాను. సో నా దగ్గర ఉన్న స్పూన్స్ అన్నిటినీ కూడా మంచిగా డెకరేట్ అయితే చేసుకొని బ్రింజాలతో అయితే 6 అనే నెంబర్ని అయితే క్రియేట్ చేసుకున్నాను. ఇంక ఇక్కడైతే అమ్మ వాళ్ళు తీసుకొచ్చిన బౌల్, అన్నప్రాసన బౌల్ని, స్పూన్ని వీటిని కూడా పెట్టేసుకున్నాను అనమాట. అవి కూడా గుర్తుగా ఉంటాయి ఫోటో ఫ్రేమ్లో అని చెప్పేసి. ఇంకా ఫైనలీ ఇలా అయితే చేసుకున్నాను డెకరేషను చాలా సింపుల్గా. ఇంకా మోక్షను అయితే పడుకోబెట్టేశాను. సో తనైతే ఈ డెకరేషన్ అంతా పాడు చేసిన దాకా వెయిట్ చేయకుండా తనకైతే ఏదో ఒక ఆబ్జెక్ట్ అయితే ఇచ్చానమాట. అయినా కూడా అప్పటికే ఆల్మోస్ట్ గొడవ చేస్తుంది. ఫైనలీ 6th month ఫోటోషూట్ థీమ్ అయితే ఇలా జరిగిందనమాట. నచ్చిందో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.